విజయనగరం జిల్లా పార్వతీపురం పురపాలక సంఘం ఎన్నికల్లో వైకాపా అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఎమ్మెల్యే జోగారావు అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. మార్చి 10వ తేదీన జరగబోయే పార్వతీపురం పురపాలక సంఘం ఎన్నికలను పురస్కరించుకుని నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు అధ్యక్షతన వైసీపీ ముఖ్య నాయకులు, జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, అరకు పార్లమెంట్ జిల్లా వైసీపీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్రాజు, డీసీసీబీ చైర్మన్ మరియు పార్వతీపురం నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు మరిసర్ల తులసి సమక్షంలో పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలో గల 30 వార్డులలో వైసీపీ తరఫున పోటీ చేయు అభ్యర్థులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు ప్రజలందరితో కలిసి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ అలజంగి జోగారావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 19 నెలల కాలంలో ఇచ్చిన హామీలలో 95% నెరవేర్చడం జరిగిందని, ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం అందివ్వడం జరిగిందన్నారు. అందరికీ దిశానిర్దేశం చేయడానికి మరి వేదిక మీద పెద్దలందరూ కూడా మేము ముందుకు వచ్చాం. మరి వాళ్ళ పార్వతీపురం నియోజకవర్గంలో ఇప్పటికే మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మరి విజయవంతం మోగించి, అలాగే మీ గౌరవ శాసనసభ్యులు జోగారావు గారి ఆధ్వర్యంలో పెద్ద జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ఈ జిల్లా ఈ నియోజకవర్గం సంబంధించి అత్యధికమైన సర్పంచ్ స్థానాలు, ముఖ్యంగా ఏవైతే మేజర్ పంచాయతీస్ ఉన్నాయో మంచి మెజార్టీతో ఇవాళ సాధించి, దానికి అందరికీ కారణం మరి 2019 సంవత్సరంలో మరి ఆనాడు పెద్ద జగన్మోహన్ రెడ్డి ముందుగా వేదికను అలంకరించిన పెద్దలు విజయనగరం జిల్లా అన్ని గెలుపొందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా కరోనా అనే మహమ్మారి వల్ల సంవత్సరం పాటు ఇంటి నుంచి బయటికి రాలేక అన్ని పనులు ఆగిపోయి ఏమి చేయలేక ఉన్న పరిస్థితుల్లో కూడా మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ముఖ్యంగా మీ పార్వతీపురం పట్టణంలో మన శాసనసభ్యులు జోగారావు గారు, ఆయనతో పాటు ఇక్కడున్న ముఖ్యమైన నాయకులు అందరూ కూడాను కరోనా అన్న మహమ్మారిని పక్కన పెట్టి వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎన్నెన్నో మీకు ధైర్యం చెప్పే కార్యక్రమాలు. ఇంత పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ పార్టీ ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఈ సభ నిదర్శనం అని చెప్పి అందరికీ సభాముఖంగా తెలియపరుచుకున్నాం. రేపు మార్చి 10వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఓటు ఎవరికంటే ఇక్కడున్న 30 మంది అభ్యర్థులకు, వేదిక మీద ఎమ్మెల్యేగా నాకు లేదా వేదిక మీద నేతా మమ్మల్ని ఆశ్రదించిన పెద్దలకో కాదు. గత 19 నెలల పరిపాలనలో పెద్దల జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి, నాయీ బ్రాహ్మణకి, రజకులకి, నేతా గీత కార్మికులకి, ఎస్సీ ఎస్టీలకి ఈరోజు బలహీన వర్గాల కార్యక్రమాలు చేస్తూ ఒక పక్క అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తున్న పరిపాలనకు ఓటు వేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పి మేము అందరికీ సభాముఖంగా చెప్తున్నాం.